నేనే జవాబు, నేను నీకు సహాయం చేస్తాను. యేసు తన దగ్గరకు వచ్చినటువంటి వారు ఎవరిని నో అని చెప్పలేదు, ఎస్ అని చెప్పాడు. యేసు వారిని ఆదరించాడు, అవును నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నీకు సహాయం చేస్తాను, నువ్వంటే నాకు ఇష్టమే. యేసయ్య ప్రతిదానికి ఎస్ అని చెప్పగలడు, కానీ నో అని బైబిల్లో ఆయన ఎక్కడా చెప్పలేదు. దైవ గ్రంథంలో దేవుడు ఏ వాగ్దానమైతే చేశాడో అది ఏ వాగ్దానమన్నా కానీ యేసునందు విశ్వాసం ఉంచే వారికి అది అవును, అంతే, దానికి తిరుగులేదు. యేసు అక్కడే పాపరహితుడు, పాపం లేనివాడు, నీతిమంతుడు. పాపాత్ములేమో రాళ్లతో కొట్టడానికి వచ్చారు, నీతిమంతుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ఒంటరితనానికి యేసు పరిష్కారం, నీ పేదరికానికి యేసే పరిష్కారం, నీ రోగానికి యేసే పరిష్కారం, నీ పాపానికి యేసే పరిష్కారం. యేసు అవును అని చెప్పువాడు తన యొద్దకు వచ్చే ఎవరిని ఆయన త్రోసివేసినటువంటి దేవుడు. దేవుడు ఏ వాగ్దానాలైతే చేశాడో ఆ వాగ్దానాలను దేవుడు ఏ మానవుని ద్వారా నెరవేర్చలేకపోయాడు, కానీ తన కుమారుని ద్వారా నెరవేర్చగలుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఒక్కడే మానవ సమస్యలకు పరిష్కారమై ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 18వ అధ్యాయము 18వ వచనం నుండి 18వ వచనం. దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి, అలాగే 19వ వచనం, మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసు క్రీస్తు అవునని చెప్పి కాదనుడు వాడై ఉండలేదు, కానీ ఆయన అవునను వాడై ఉన్నాడు. 20వ వచనం, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. ఈ 3 వచనాల్లో మనం 3 సార్లు అవును అనే మాట విన్నాం. ఎవరైనా నాకు ఏదైనా వాట్సాప్ కానీ లెటర్ కానీ రాసినప్పుడు, సార్ మా కొరకు ప్రార్థన చేస్తారా, ప్రార్థన చేయండి అని, కానీ నాకు బాగాలేదు, మా కుటుంబం కొరకు ప్రార్థించండి అని కానీ వారు నాకు లెటర్ కానీ వాట్సాప్ కానీ పంపిస్తే, వెంటనే నా మనసులో కలిగేటువంటి తలంపు ఏంటంటే, అవును నీ కొరకు ప్రార్థిస్తాను అని పెడతాను. ఎస్ ఐ డూ ప్రే ఫర్ యూ. ఎస్, ఆ ఎస్ అనేటప్పుడు నా మనసులో కలిగే ఆలోచన ఏంటంటే, అవును ఎందుకు చేయను, తప్పక చేస్తాను, అది తలంపు. అవును ప్రార్థన చేస్తాను. అవును అంటంలో ఉద్దేశం ఏంటి, ఎందుకు చేయను, నేను తప్పక చేస్తాను. ఈ లేఖనంలో కూడా ఈ అవును అనే మాట దేవుడు ఉపయోగించాడు, యేసయ్య ఉపయోగించాడు, అపోస్తలుడైన పౌలు ఉపయోగించాడు. దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడేమంటున్నాడంటే, అవును నేను చేస్తాను. యేసయ్య యొద్దకు వచ్చినప్పుడు కూడా యేసయ్య ఏమంటాడో తెలుసా, అవును నేను చేస్తాను. అపోస్తలుల దగ్గరకు వచ్చినప్పుడు వారు కూడా అదే మాట అంటున్నారు, అవును యేసు చేస్తాడు, యేసు చేయగలడు. ఎందుకంటే మానవ సమస్యలకు యేసే జవాబు, మానవ సమస్యలకు యేసే అవును, ఎస్ హీఈస్ ద ఆన్సర్. నీకున్న సమస్య ఏంటి, నీ సమస్యకు
జవాబు ఉన్నది. యేసు రాకముందు భక్తులు జీవించారు పాత నిబంధనలో. మోషే గొప్ప నాయకుడు, కానీ మోషే అన్నిటికీ అవునని చెప్పలేకపోయాడు. అవును నేను మీకు ఆహారం పెడతాను అని ఆయన చెప్పలేకపోయాడు. నేనెక్కడి నుంచి ఆహారం తీసుకురాగలను? దేవుని వద్దకెళ్ళి, దేవా వీళ్ళందరికీ నేను ఆహారం ఎక్కడి నుంచి తీసుకురావాలి? వీరు మాంసాపేక్ష కలిగినటువంటి వారు, వీరికి మాంసం నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? వారికి జబ్బు చేసింది, పాము కాటు గురయ్యారు, చాలామంది చచ్చిపోతున్నారు. మోషే దగ్గరకు వచ్చి మొరపెట్టారు, మోషే ఐగుప్తులో సమాధులు లేవని, మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావా, మమ్మల్ని ఇక్కడ పాతి పెట్టడానికి తీసుకొచ్చావా, మాకు ఈ కష్టాలు ఎందుకు అన్నప్పుడు నేనేం చేయగలను అన్నాడు. అయితే యేసు దగ్గరకు వచ్చినప్పుడు యేసు అన్నాడు, అవును నేనే జవాబు, నేను నీకు సహాయం చేస్తాను. యేసు తన దగ్గరకు వచ్చినటువంటి వారు ఎవరిని నో అని చెప్పలేదు, ఎస్ అని చెప్పాడు. అన్నిటికీ ఎస్ అనే చెప్పాడు. కష్టాల్లో వచ్చిన వారికి ఎస్, నేను సహాయం చేస్తానన్నాడు. రోగిష్ఠులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అవును నేను బాగు చేస్తానన్నాడు. ఒంటరితనంతో ఉన్నవారు, జీవితంలో తృణీకరించబడిన వారు యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు యేసు వారిని ఆదరించాడు. అవును నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నీకు సహాయం చేస్తాను, నువ్వంటే నాకు ఇష్టమే. యేసయ్య ప్రతిదానికి ఎస్ అని చెప్పగలడు, కానీ నో అని బైబిల్లో ఆయన ఎక్కడా చెప్పలేదు. ప్రతిదానికి ఎస్, బికాజ్ హీఈస్ ద డివైన్ ఎస్. ఆయనే దైవికమైన అవును. దేవుడు మానవుడు ఏదైనా సమస్యతో తన యొద్దకు వచ్చినప్పుడు ఆయన చెప్పేటువంటి జవాబు ఏంటంటే, అవును నా కుమారుడే మీకు జవాబు, నీ కష్టమేంటి, నా కుమారుడు సహాయం చేస్తాడు, నా కుమారుడు మీ కష్టాలు తీరుస్తాడు, నా కుమారుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నా కుమారుడు నిన్ను క్షమిస్తాడు, నా కుమారుడు మీ పాప భారాన్ని భరిస్తాడు, నా కుమారుని ద్వారానే నిత్య జీవాన్ని మీకు అనుగ్రహిస్తాను. కనుక యేసు దైవికమైనటువంటి అవును, మానవునికి దేవుడు అనుగ్రహించినటువంటి ఏకైక వ్యక్తి, ఏకైక జవాబు, అన్ని సమస్యలకు జవాబు ఎవరంటే యేసే. హల్లెలూయా. కనుక ఈరోజున నీ సమస్య లాంటిదైనా యేసు జవాబు అయి ఉన్నాడు. అందుకే మానవ సమస్యలకు జవాబు దైవికమైనది, అది మానవత్వానికి సంబంధించింది కాదు. నాకు రోగం వచ్చినప్పుడు నా రోగానికి పరిష్కారం దైవిక స్వస్థత, నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు కావాల్సింది దైవిక సహాయం, నా జీవితంలో శత్రువు నన్ను దాడి చేస్తూ ఉన్నప్పుడు నాకు కావాల్సింది దైవిక భద్రత. నీ సమస్య ఎలాంటిదైనా నీకు కావాల్సింది మరింత నీవు మెరుగుపడటం కాదు, నీ కష్టములో, నీ ఇబ్బందుల్లో, నీ సమస్యల్లో దేవుని సహాయము కావాలి. ఆ సహాయం ఎవరంటే యేసే. హల్లెలూయా. అందుకే భక్తుడు అంటున్నాడు, యేసు అవునని చెప్పి కాదను వాడు కాదు. 18వ వచనం, దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. కారణం ఏంటంటే మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు. అంటే అర్థం ఏంటంటే యేసు ఈ వాగ్దానాన్ని చేసి నేను పొరపాటు చేశాను అని అనడు. దైవ గ్రంథంలో దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో, అది ఏ వాగ్దానమన్నా కానీ యేసునందు విశ్వాసం ఉంచే వారికి అది అవును, అంతే, దానికి తిరుగులేదు. కాలం పట్టొచ్చు, ఒక వాగ్దానం నీ జీవితంలో నెరవేరటానికి సమయం పట్టొచ్చు, కానీ అది అవును, అంతే, అది నువ్వు నమ్ముతున్నావా? అందుకే భక్తుడు అంటాడు, యేసు ప్రభు అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఏమి నమ్మాలి? యేసునందు ఇది జరుగుతుంది, యేసునందు నాకు స్వస్థత ఉన్నది, యేసునందు నాకు పాప క్షమాపణ ఉంది. అవును ఉన్నది, యేసునందు స్వస్థత ఉన్నది, యేసునందు రక్షణ ఉన్నది, యేసునందు నీ జీవితం బాగుపడుతుంది, నీ బిడ్డల జీవితం బాగుపడుతుంది, యేసు అద్భుతాలు చేస్తాడు,
యేసు నిన్ను కాపాడతాడు, యేసు నిన్ను స్వస్థపరుస్తాడు. నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే అవును, ఆయన చేస్తాడు, ఆయన ఏనా ఏదైనా చేయగలడు. ఒకసారి చార్లెస్ ఫిన్నీ అనేటువంటి భక్తుడు ఇలాగే ఒక కూటంలో మీటింగ్ వాక్యం చెబుతూ ఉన్నాడు చర్చిలో. ఆ వాక్యం వినటానికి ఒక గజి దొంగ వచ్చాడు. అసలు ఆ గజి దొంగ రావటానికి కూడా కారణం ఏంటంటే, అతడు దొంగతనం చేయటానికి గుర్రం వేసుకుని ఎక్కడికో వెళ్తూ ఉన్నాడు. ఆ గుర్రము ఎంత కళ్ళెం పట్టుకుని వేరే ప్రాంతానికి తిప్పినా అది ఎలటలేదు, అది ఇక్కడికే ఈడ్చుకొస్తుంది. చివరికి చర్చి దగ్గరకు వచ్చి ఆగింది. సరే, ఏదో ఒక ఆయన వాక్యం చెబుతున్నాడు కదా అని లోపలికి వచ్చి కూర్చుని దేవుని వాక్యం విన్నాడు. ఆ దేవుని వాక్యంలో ఆ చార్లెస్ ఫిన్నీ చెప్పినటువంటి మాట ఏంటంటే, యేసు ఎలాంటి పాపినైనా క్షమిస్తాడు. అయిపోయింది, ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఆ గజ దొంగ, ఆ బందిపోటు దొంగ ఆ ఫిన్నీ గారి దగ్గరకు వచ్చాడు. సార్, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా అన్నాడు. అడగండి. యేసు ఎవరినైనా క్షమిస్తాడా అన్నాడు. ఎవరినైనా క్షమిస్తాడు, నన్ను కూడా క్షమిస్తాడా, నిన్ను కూడా క్షమిస్తాడు. అయ్యా, నేను భయంకరమైన దొంగని, నన్ను క్షమిస్తాడా? అవును, తప్ప క్షమిస్తాడు. అయితే యేసు క్షమించేవాడు అంటున్నారు కదా, నేను ఎలాంటి వాడినో నీకు తెలియాలి మొదట, నేను ఉండేటువంటి స్థలానికి వస్తావా అని అడిగాడంట. ఫిన్నీ వస్తానన్నాడు. కానీ విశ్వాసులందరూ వారించారు, వెళ్ళొద్దు, ఈయన భయంకరమైన దొంగ, ఏం చేస్తాడో సార్ నిన్ను పిలిచి తీసుకెళ్తున్నాడంటే చార్లెస్ ఫిన్నీ వెళ్తానన్నాడు. ఒప్పుకోలా వీళ్ళు చెబితే. చివరికి ఎట్లయితే వీళ్ళిద్దరూ కలిసి అడవిలోకి వెళ్ళారు. అడవిలో ఒక గుహలోకి తీసుకెళ్ళాడు. ఆ గుహ లోపల మూడు తలుపులు దాటి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద గేటు తీశాడు. ఆ లోపలన్నీ తాను నరికినటువంటి తలకాయలు, పుర్రెలు లైన్గా పెట్టున్నాయంట. వీళ్ళందరినీ నేనే చంపాను, నన్ను కూడా క్షమిస్తాడా? నువ్వు క్షమాపణ అడిగితే ఎస్, అవును, ఆయన క్షమిస్తాడు. ఆ బందిపోటు దొంగ అక్కడే మోకరించి ప్రభువా నన్ను క్షమించు అని ప్రార్థించాడు. ఆయన పాపం క్షమించబడింది. హల్లెలూయా. కారణం, యేసు ఎవరు? తన్ను క్షమాపణ అడుగువాన్ని అవును క్షమిస్తాడు. ఆయన సహాయాన్ని అర్థించే వారికి అవును ఆయన సహాయం చేస్తాడు. ఆయన అవునని వాడే కానీ కాదని వాడు కాదు. ఎందుకంటే దేవుడు ఏ వాగ్దానాలైతే చేశాడో ఆ వాగ్దానాలను దేవుడు ఏ మానవుని ద్వారా నెరవేర్చలేకపోయాడు, కానీ తన కుమారుని ద్వారా నెరవేర్చగలుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఒక్కడే మానవ సమస్యలకు పరిష్కారమై ఉన్నాడు. ఆయన ఎందుకు పరిష్కారమో రాబోయే దినాల్లో మనం చూద్దాం. కానీ ఒకటి వాస్తవం, నీ సమస్య ఎలాంటిదైనా యేసు అవును పరిష్కారం. నీ ఒంటరితనానికి యేసు పరిష్కారం, నీ బీదరికానికి యేసే పరిష్కారం, నీ రోగానికి యేసే పరిష్కారం, నీ పాపానికి యేసే పరిష్కారం. యేసు అవును అని చెప్పువాడు తన యొద్దకు వచ్చే ఎవరిని ఆయన త్రోసివేసేటువంటి దేవుడు కాదు. లేఖనాలు చూద్దాం. మార్కు సువార్త 1:40. ఒక కుష్ఠరోగి యేసయ్య దగ్గరకు వచ్చాడు. ఈ కుష్ఠరోగికి ఒక నిశ్చయిత ఉన్నది, యేసు స్వస్థపరచగలడు. ఎంతమంది నమ్ముతున్నారు యేసు స్వస్థపరచగలడని? హల్లెలూయా. అవును, యేసు స్వస్థపరచగలడు. అయితే కుష్ఠరోగికి ఒక అనుమానం ఉంది, నన్ను స్వస్థపరచగలడా? ఇప్పుడు మనందరికీ ఉన్న అనుమానం అదే కదా, నన్ను స్వస్థపరచగలడా? మన అనుమానాలకు చాలా కారణాలు ఉన్నాయి. నేను భయంకరమైన పాపిని కదా, నేను ఫలానా కులంలో పుట్టాను కదా,
నేను ఎక్కువగా ప్రార్థన చేయట్లేదు కదా, నేను ఎప్పుడన్నా చర్చికి వెళ్తున్నాను కదా, నన్ను స్వస్థపరచగలడా? ఈ కుష్ఠరోగి ఆ అనుమానం ఎందుకు పడ్డాడు? దేవుడు మేలు చేయగలడని అందరూ నమ్ముతారు. నాకు మేలు చేస్తాడా? యేసు మేలు చేస్తాడని అందరికీ తెలుసు, కానీ నాకు మేలు చేస్తాడా? కుష్ఠరోగి కలిగిన అనుమానం అదే. ఆ అనుమానానికి కారణం ఏంటంటే, కుష్ఠరోగిని ఎవరు ముట్టుకోరు, పాలెంలో కూడా ఉండరు. ఒకవేళ తన భార్య అతని మీద ఉన్న ప్రేమను బట్టి నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఇక్కడ ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు అని ఆమె అన్న ఊళ్ళో ఉన్నటువంటి వారు అతన్ని అక్కడ ఉండనివ్వరు, పాలెం వెలుపులకు వెళ్ళగొడతారు. నువ్వు కూడా ఒకవేళ నీ భర్త మీద అంత ప్రేమ ఉంటే నువ్వు కూడా వెళ్ళ పాలెం వెనకాలే బతుకు, ఊర్లో మాత్రం ఉండటానికి వీల్లేదు. కాబట్టి ఈ కుష్ఠరోగి భార్యను విడిచిపెట్టాలి, బిడ్డల్ని విడిచిపెట్టాలి, సమాజాన్ని విడిచిపెట్టాలి. అంతేకాదు వారు ఎక్కడో కొండల్లో ఉండాలి, ఆ కొండల దగ్గర కూడా ఎవరు ఎలరు. ఎల్లకపోగా వారికి ఏదైనా ఆహారం పెట్టాలంటే ఒక స్థలములో పెట్టి వస్తారు. ఆ స్థలములో ఆహారం పెట్టడానికి వెళ్ళినప్పుడు ఎవరు ఉండకూడదు కూడా. అక్కడ పెట్టి వచ్చేయగానే ఆ కుష్ఠరోగులు వచ్చి దాన్ని తీసుకుని తిని మళ్ళీ అలా వెళ్ళిపోతారు. అది కుష్ఠరోగుల పరిస్థితి. ఎవరు ఆదరించరు. అయితే ఒకరోజు ఆ కుష్ఠరోగి యేసయ్యను గురించి విన్నాడు, యేసు అందరినీ స్వస్థపరుస్తున్నాడు కాబట్టి కుష్ఠరోగులు చాలామంది బాగుపడ్డారు, నన్ను కూడా స్వస్థపరచగలడు. కొంత ఆలోచన కలిగి ఆయన దగ్గరకు వచ్చాడు. యేసు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అనెను. చేయగలవు, నువ్వు చేయగలవు, కానీ నేనంటే ఇష్టమేనా? యేసయ్య ఏమన్నాడు? ఏమన్నాడు? అవును. అది ఏమన్నాడు? ఎస్, అవును, నాకిష్టమే, శుద్ధుడవు కమ్ము. ఆ మాటని యేసు ప్రభు ఊరికే శుద్ధుడవు కమ్ము అనలా. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? ఆహా, దానికంటే ముందు ఒకటి ఉంది. ఏముంది? చెయ్యి చాచి. ఎంత అద్భుత పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి మాట చాలా జాగ్రత్తగా రాయించాడు. ముట్టి అనలా. ముట్టండి. ఏది? ఏం ముట్టిచ్చాడు? నాకు ఇష్టమే అని చెయ్యి చాపి ముట్టి. ముట్టి అనే మాట ఎందుకు ఉపయోగించాడంటే, మార్కు కుష్ఠరోగిల్ని ఎవరు ముట్టుకోరు. యేసు ముట్టుకున్నాడు. నాకు ఇష్టమే, బాగుపడు. నువ్వు బాగుపడటం అంటే ఇష్టం కాదు, నువ్వంటే నాకు ఇష్టం. హల్లెలూయా. నువ్వు బాగుపడటం ఇష్టం కాదు, నువ్వు బాగుపడటమే ఇష్టమే, దానికంటే మించి నువ్వంటే నాకు ఇష్టం. నువ్వంటే నాకు ఇష్టం కనుక బాగుపడు. అవును, యేసు అవును అని చెప్పువాడు. యేసు ఎవరిని తృణీకరించేవాడు? ఎలాంటి పాపాత్మునైనా క్షమించేవాడు. బందిపోటు దొంగను క్షమించాడు. ఈరోజున యేసుని అవమానపరుస్తున్నటువంటి వారిని కూడా ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్న శ్రీలంకలో భయంకరమైన మారణకాండ జరిగింది. ఈస్టర్ దినాన ఒక సహోదరి ఇంగ్లీషులో ఒక పెద్ద స్టోరీ రాసింది. ఆమె రాసిన స్టోరీ యొక్క భావన ఒకటే. ఆమె అంతా ఏమందంటే, సహోదరుడా, నువ్వు గొప్ప మారణకాండ సృష్టించానని అనుకుంటున్నావు, కానీ నీకు తెలియనిది ఒకటి ఉన్నది. నువ్వు క్రైస్తవులందరినీ ఏకం చేశావు, అందుకు నీకు వందనాలు. లోకమంతా క్రైస్తవ్యాన్ని చూచి క్రైస్తవ్యం ఇలాంటిదా, ఇలాంటి ప్రేమ కలిగిందా, క్షమించే గుణం కలిగిందా అని లోకమంతా తెలుసుకున్నారు. అలాగూ తెలిసేటట్టు చేసినందుకు నీకు వందనాలు. ఎవరు చెప్పగలరు? యేసయ్యను హింసించేవారిని, ముఖం మీద ఉమ్ము పూసేవారిని, చేతుల్లో మేకలు కొట్టేవారిని యేసయ్య చూచి, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు. యేసు ఎందుకు చెప్పగలిగాడు ఆ మాట? ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన ఎవరికి నో అని చెప్పువాడు కాదు. ముద్దు పెట్టుకుని అప్పగిస్తానికి వచ్చినటువంటి ఇస్కరియోతును కూడా యేసు వారించలేదు. చెలికాడా, చెలికాడా అన్నాడు.
నన్ను పట్టించడానికి వచ్చావా? పట్టుకోండి. మీరెవరిని ఎత్తుకుచున్నారు? నజరేయుడైన యేసుని. ఆ యేసుని నేనే అనగానే పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు వెనకబడ్డారు, కానీ యేసయ్య పారిపోలా అలాగే నిలబడి ఉన్నారు. వారు లేచారు, లేచి యేసుని బంధించారు. అవును, పట్టుకోండి. సిలువ వేయటానికి వచ్చారు యేసు. అవును, సిలువ వేయండి. యేసు ఎక్కడా నో చెప్పలా. ఎందుకో తెలుసా? యేసయ్య అన్ని విషయాల్లో ఎస్ అని చెప్పాడు. తండ్రి వాగ్దానాలు నెరవేర్చాడు, మానవులను క్షమించాడు, ఆయన ఎద్దుకు వచ్చే వారిని ఎవరిని తృణీకరించలేదు. అంతేకాదు, ఆయన్ని తృణీకరిస్తున్న వారిని క్షమించాడు, ప్రేమించాడు. అది క్రైస్తవ్యం. కనుక యేసు ప్రభు తన ఎద్దుకు వచ్చే ఎవరిని తృణీకరించినట్టుగా లేఖనాల్లో లేదు. యేసయ్య దగ్గరికి కుష్ఠరోగి వచ్చినప్పుడు నాకు ఇష్టమే, శుద్ధుడవు కమ్ము అన్నాడు. అలాగే యేసు ప్రభు దగ్గరికి పక్షవాతం కలిగినటువంటి వాడిని పట్టుకొచ్చారు. పైన పెంకులన్నీ ఇప్పేసి ప్రయాసపడి ఆ పక్షవాతం కలిగినటువంటి వాడిని కింద దించారు. ఇక్కడ అద్భుతం ఏంటంటే, యేసు బయటకు వచ్చేవారికి ఆగొచ్చు కదా, ఎవడైనా పైన ఉన్నటువంటి పెంకులు ఓడదీసి రోగిని పైనుంచి కిందకు దించుతారా? ఎందుకు చేశారు అలాగూ? వాళ్ళు ఏమనుకున్నారంటే, ఒకవేళ మనకి అవకాశం పోయిందంటే మా స్నేహితుడు బాగుపడ్డావు కాబట్టి యేసు ఇంట్లో ఉండంగానే మనం ఎలాగైనా సరే ప్రయాసపడి ఈ రోగిని దించాలి. యేసయ్య ఎదుటి దించారు. దించగానే యేసు ప్రభు ఏమన్నాడు? అవును అనే చెప్పాడు. బాగు చేశాడు, నీ పరిపెత్తుకుని నడు. నో అని చెప్పలా. అసలు యేసు తన దగ్గరకు వచ్చిన వారికి ఎవరికి నో అనలా. ఒకరోజు ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది, యేసు పాదాలు తన కన్నీటితో తుడిచింది, ఏడ్చింది. యేసయ్య ఆమె పాపాలు క్షమించాడు. అలాగే యేసయ్య దగ్గరికి ఒక పాపాత్మురాలైన స్త్రీని పట్టుకొచ్చారు, వ్యభిచారపు స్త్రీ. ఆమె వ్యభిచారం చేస్తుండగా పట్టుబడింది. ఆమె ఒకతే వ్యభిచారం చేస్తుందా, పురుషుడు కూడా వ్యభిచారం చేశాడా? పురుషుడు లేకోకుండా స్త్రీ ఎలా వ్యభిచారం చేసింది? ఆమెను పట్టుకొచ్చారు, మరి పురుషుడిని ఎందుకు విడిచిపెట్టారు? అంటే వీళ్ళందరూ స్త్రీ ద్వేషులు. స్త్రీ ఒకటే పాపం చేసినట్టుగా కనపడింది వీరికి. యేసయ్య దగ్గరికి ఆ పాపాత్మర ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. యేసయ్య అన్నాడు, మీలో పాపం లేని వాడు మొదట రాయి వేయండి. ఒక్కడు నిలబడాలి అక్కడ. అంటే అర్థం ఏంటంటే, అసలు ఈమెను రాళ్లతో కొట్టి చంపటానికి వచ్చినటువంటి వారందరూ పాపాత్ములు. ఈ పాపాత్ములకి ఏం అర్హత ఉన్నది ఈమెను రాళ్లతో కొట్టి చంపటానికి? లేఖనం ఏం చెబుతున్నాడు? చివరికి యేసు ఒక్కడే మిగిలెను. ఆమె ఉంది, యేసు తలెత్తి చూశాడు, అమ్మా వారెక్కడా? ప్రభు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మరి యేసు పురుషుడేగా, మరి ఈయన పోవాలి. యేసు పోలేదు. ఎందుకు పోలేదు? యేసు అక్కడే పాపరహితుడు, పాపము లేనివాడు, నీతిమంతుడు. పాపాత్ములేమో రాళ్లతో కొట్టడానికి వచ్చారు, నీతిమంతుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, అమ్మా ఇక పాపము చేయొద్దు, నువ్వు ఇంటికి వెళ్ళి ఇక ఎందుకు పాపం చేయొద్దు అన్నాడు తెలుసా? పాపం వలన వచ్చే ఫలితం ఏంటో చూసావు కదా, నేను రాళ్లతో కొట్టి చంపటానికి ప్రజలు వచ్చారు, నేను నిన్ను క్షమిస్తున్నాను, నేను నీకు శిక్ష విధించను, నువ్వు తిరిగి వెళ్ళి ఇక పాపము చేయకు. యేసు తన ఎద్దుకు వచ్చినటువంటి వారు ఎవరైనా, వ్యభిచారులైనా, వేశ్యలైనా, దొంగలైనా, కుష్ఠరోగులైనా,
తృణీకరించబడిన వారైనా, ధనికులైనా, గొప్పవారైనా, తనను ఆశ్రయించిన వారికి ఎస్ నేనున్నాను, నేను బాగు చేస్తాను, నేను క్షమిస్తాను. ఒకసారి యాయీరు యేసయ్య దగ్గరకు వచ్చాడు. ఆయన సమాజ మందిరపు అధికారి, పేరుగాంచినటువంటి వాడు. యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా నా కూతురు రోగి అయి ఉన్నది, నా కూతుర్ని బాగు చేయి అన్నాడు. నీ సమాజం నీకు నిన్ను బాగు చేస్తుంది, లేకపోతే నీ కులం నిన్ను బాగు చేస్తుంది కదా, లేకపోతే నీ యోధా మతం నిన్ను బాగు చేస్తుంది, ఎల్లు అనలా. ఎస్ ఏమన్నాడు? ఎస్. ఎస్ చెప్పింది ఎస్సే, నో లేదు. ఎస్, మీ ఇంటికి వెళ్దాం నడు అన్నాడు. వెళుతూ వెళ్తూ ఉండగా అంతలోకి ఇంటి దగ్గర నుంచి ఒక వార్త వచ్చింది. ఆ వార్త ఏంటంటే, నీ కూతురు చచ్చిపోయింది, ఇక బోధకుణ్ణి తొందర పెట్టొద్దు. యాయూరికి అనుమానం వచ్చేసింది. రోగి అయినప్పుడు బాగు చేస్తాడు, కానీ చచ్చిపోతే ఏం బాగు చేస్తాడులే అని అనుకుని కొంచెం మదన పడుతూ ఉండగా ఏమన్నాడు యేసయ్య? యాయూరు, నమ్మకం మాత్రం ఉంచు. ఏం చేయమన్నాడు? నమ్మకం మాత్రం ఉంచు చాలు. పరిస్థితి ఏంటి అనేది కాదు. రోగిగా ఉన్నప్పుడే నేను బాగు చేస్తానా, చనిపోయినా బాగు చేయగలను, నువ్వు నమ్మకం మాత్రం ఉంచు. కలిసి వెళ్ళారు. అందరూ ఏడుస్తూ ఉన్నారు, గొల్లు చేస్తున్నారు. అన్నది గొల్లు చేయటం అంటే బాగా అరుస్తున్నారు. ఈ అరిచే వాళ్ళందరినీ బయట పంపించాడు. యేసు లోపలుండి ఆమెను ముట్టి లేపాడు, స్వస్థపరిచాడు. హల్లెలూయా. యేసు అవును, ఎస్, ఆయనే జవాబు. ఏంటి నీ సమస్య? అయితే నీ సమస్యలో దేవుడు సహాయం చేయగలడని నమ్ముతున్నావా? ఆర్థిక ఇబ్బందా నమ్ముతున్నావా? యేసు చేయగలడు, అద్భుతం చేయగలడు, యేసు కార్యాలు చేయగలడు. మనం ఎన్నో వాగ్దానాలు రాసుకున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అవును, ఆయన చేయగలడు. ఆయన ఎవరు? అవును అని చెప్పువాడు. నీ సమస్య ఏదైనా, ఆ సమస్యకి యేసు పరిష్కారం. అవును, నమ్ముతున్నావా? నీకు దేవుడు సహాయం చేస్తాడు, నమ్ముతున్నావా? యేసు అవును. తలలు వంచండి, ప్రార్థిస్తాం. పరిశుద్ధుడా, ఈ వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చండి. నువ్వే మా దైవికమైన అవును, నెరవేర్చువాడు. నీ బిడ్డలు తిరిగి ఇళ్ళకెళ్తున్నారు. వారు దేని కొరకు ప్రార్థించారో ఆ ప్రార్థనకు జవాబు దయచేసినందుకు స్తోత్రాలు. నీ సమయం కొరకు మేము కనిపెట్టుకుని ఉన్నాం, త్వరగా నెరవేర్చు నాయన. మీరే మహిమ పొందండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము మనకు సదాకాలము తోడై తన చిత్తానుసారముగా తన నామ మహిమార్థమై నడిపించునుగాక. ఆమేన్.